చేసిన అందరూ విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నమస్కారములు. అదేవిధంగా ఆ సంవత్సరం మీకు విద్యాదానం చేసిన గురువులు అందరికీ కూడా పాదాభి వందనాలు. ఇందులో సోదర వెంకటరావు గారి దగ్గర ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో నేను కూడా చదువున్నాను. అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చదువున్నాను, నాకు కూడా ఒక రకంగా గురువు అయినా. అదేవిధంగా శాస్త్రి గారి దగ్గర పనిచేశాను, ఎస్వీఎస్ గారి దగ్గర పనిచేశాను. నాతోటి పనిచేసిన వాళ్ళు తెలియకునేటి కానీ అందరూ కూడా ఉన్నారు, అందరూ పనిచేస్తే మీ అందరికీ కూడా చక్కటి కార్యక్రమం. గురువుని పూజించడం, అభినందించడం అన్నది మన జీవితంలో చేసే ఒక చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమం చక్కగా చేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజున 1992 సంవత్సరంలో 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మాన సభకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారములు. మరి ఈ సభని ప్రత్యేకంగా మరి అప్పుడు 1992-93 సంవత్సరంలో 10th క్లాస్ బ్యాచ్లో విద్యార్థులందరూ మరి ఈ విధమైనటువంటి ఘనంగా ఈ సన్మానాలు చేసినందుకు వారు కూడా ప్రత్యేక మరి అభివన్నాను. అలాగే నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 1992-92 వరకు మోడీ హై స్కూల్లో పనిచేయడం జరిగింది డైరెక్ట్గా. తర్వాత 92 ట్రాన్స్ఫర్ కూడా ఇంకా ఫ్యామిలీ హై స్కూల్ రావడం జరిగింది. 92 నుంచి 2002 వరకు ఇక్కడ స్కూల్ స్టేట్ మ్యారేజ్ కోర్స్లో మరి పనిచేయడం జరిగింది. అప్పుడు ఉన్నట్టు నేను పిఎస్ఎస్టీలో మరి క్లాస్ కూడా ఉండడం జరిగింది. అంచేత మరి ఆ రోజున మరి చెప్పిన తర్వాత మరి అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడందరూ కూడా మరి బాగా పోగులయ్యి వారందరూ కూడా మంచి పోస్టులు ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా మరి ప్రదర్శనలు అభినందనలు. మరి ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థుల్లో ఉండి విద్యార్థుల్లో ఉన్నాడు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మనం పనిచేసినటువంటి మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు. ఎందుకంటే మరి అప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి గణాపడికి బాగా సబ్జెక్టుని మరి ఇక్కడ విద్యార్థులకి బోధించడం వారి నుంచి బాగా సహకరించి విద్యార్థులు మరి మంచి బోడీగా అలాగే మంచి ఉద్యోగస్తులుగా కూడా పడవడం జరిగింది. వారికి మరి ఈ పాఠశాల మరి ఎంతో నిలబడి ఉంటుంది. అలాగే మరి నేను కూడా ఇక్కడ ఎస్యులేటర్ మాస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. అంటే నా సర్వీస్లో ఎక్కువ సర్వీసు ఇక్కడ పిల్లల స్కూల్లో మాత్రమే చేయడం జరిగింది. అంటే అది ఎక్కువ ఉన్నటువంటి సర్వీస్లో మరి తర్వాత కూడా అంతా మళ్ళీ ఎంఈఓ ప్రభుత్వ మండలమే రావడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కువ సర్వీసు మన ప్రభుత్వ మండలం
ఫస్ట్ మాత్రం 5 ఇయర్స్ మరి సెకండ్ మోడల్లో అమౌంట్ చేయడం జరిగింది. తర్వాత మధ్యలో పాల్గొన మోడల్ చేయడం జరిగింది. తర్వాత నుంచి మరి మధ్యలో తర్వాత ఎక్కువ కాలం అంటే ఎక్కువ సర్వీస్ మరి ఇక్కడ జనబిల్ పాఠశాలని చేయడం జరిగింది. అందులో మరి ఇక్కడ ఎక్కువ ఉన్నాడు అందరు కూడా మంచి సర్వీసులు అలాగే మరి ఇక్కడ శాంతి కూడా మాకు అప్పుడు మాత్రం కలిపి చేయటం ఆయన కూడా సర్వలు చేయటం అది కూడా అది మాకు సంతోషదాయకం. అంటే వారందరికీ పేరు పేరిన మరి అభినందనలు మరియు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండలంలో ప్రస్తుతం అయితే మండలం విద్యాశాఖ మొన్న 2017లో రెగ్యులర్ పోస్టులు ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి మరి ఈ మండలంలో ఈ పాఠశాలకి మన మండల విద్యాశాఖ పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం కొంత అవుతున్నాను. అదేవిధంగా అభినందించినందుకు మరి అందరికీ పేరు పేరిన మరి 1992-93 బ్యాచ్ విద్యార్థులందరికీ అంటే ఇప్పుడు విద్యార్థులు కాదు అందరు బాగులే అందరి వారికి ప్రత్యేకంగా మన యొక్క నమస్కారాన్ని నడుస్తున్నారు. మా 1992-93 బ్యాంకును ఉద్దేశించి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శ్రీ ఆకుల మంగభద్రరావు గారికి మా బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 92-93 బ్యాచ్ లో మాకు పాఠాలు చెప్పిన పెద్దలి మాస్టర్ కర్రా సుందరమూర్తి మాస్టర్ స్వర్గశలయ్య, సో వారిని కూడా ఈ సమయంలో మనం స్మరించవలసిన సమయం ఉంది. అలాగే శ్రీహరరావు మాస్టర్ కూడా ఇంగ్లీష్ చెప్పిన మాస్టర్ కర్రా సుందరమూర్తి మాస్టర్, అలాగే ఆత్మూరు సూర్యరావు గారు కూడా ఎవరు ప్రభాకరరావు గారు ఈవీఎస్ గారు వీళ్ళందరూ కూడా కృష్ణారావు గారు వీరందరూ కూడా మన మధ్యలో లేరు ప్రజెంట్, కానీ వాళ్ళని స్మరించవలసిన సమయం వాడికి ఈ రోజు మన మీద ఉంది. మన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడున్నా సరే ఈ వయసులో ఉన్న అంటే 40 చేరుకున్న మన్ని ఆశీర్వదించాలని మరీ మరీ కోరుతున్నాం. అలాగే మిత్రులు అప్ప రాంబాబు నారాయణ రాజు ఇద్దరు కూడా స్వర్గశలయ్యారు. సో మా ఈ ఏబీసీ మూడు సెక్షన్లను కూడా 92-93 బ్యాచ్ ఏబీసీ మూడు సెక్షన్లను కూడా మాతో కలిసిమెలిసిన మా స్నేహితులు కానీ మాకు విద్యాబుద్ధులు లేకపోయిన మా ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఎక్కడున్నా సరే మా వెంట ఉంటారని వాళ్ళు ఇప్పుడు మేము స్మరిస్తూ ఉంటామని చెప్పి మరొకసారి ఈ సమయంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పాఠశాల అలాగే సన్మానం చేయవలసిందిగా శ్రీ ఉష్ణి శ్రీనివాసరావు గారిని, ఆత్మూరు శారదాకృష్ణ గారిని, కత్తిరెడ్డి ఎస్రాంబాబు గారిని, కళ్యాణ్ శ్రీనివాస్ గారిని, వడ్డి లోకనాథరావు గారిని, జగపతి సత్యనారాయణ గారిని కోరుతున్నాం. రికార్డ్ షీట్ కానీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ అన్నీ కూడా సకాలంలో మాకు అందించి మా కాలేజ్ జూనియర్ కాలేజీలో ఆ సమయంలో చేరడానికి ఎంతగానో మాకు సహకరించారు సార్. ఆయనకి మా సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి సన్మానాన్ని దుస్సాలని శ్రీ ముషిని శ్రీనివాసరావు గారిని, జగన్ సత్యనారాయణ గారిని దుస్సాలని తప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కడల శ్రీనివాసరావు గారిని దండ వేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కసిరెడ్డి ఏసురాంబాబు గారిని మెమున్తో బహుకరించవలసిందిగా కోరుతున్నాం సార్. వారికి శ్రీమతి ఆత్మూరు శారదాకృష్ణ గారిని వారి దంపతులకి వస్త్రాలు బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా మా అందరి దయించి ఈ సమయానికి ఈ రోజుని విచ్చేసినందుకు మేము ఎంతో వారికి రుణపడి ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ముగ్గురు మాకు త్రిమూర్తులుగా మా పాఠశాలని అన్ని రకాలుగానే కూడా పాఠశాల సమయం కంటే ముందు, పాఠశాల సమయం కంటే తర్వాత ఆ ముగ్గురిని వేదిక నలకరించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా శ్రీ త్రిమూర్తులు గారిని వేదిక నలకరించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా శ్రీ త్రిమూర్తులు గారిని వేదిక నలకరించవలసిందిగా నిశ్శబ్దంగా నిరీక్షిస్తూ సంధ్యా సమయాన్ని గడిపిందే మా గుర్తు. ఆయనే మన త్రిమూర్తులు గారు. ఆయనకు మా బ్యాచ్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ తదుపరి శ్రీ వెంకటేశ్వర్లు గారు. ఎవరి బుద్ధికి తోచిన చిన్న చిన్న పనులను
వినమ్రం వినమ్రం అంటే డిక్షనరీలో అర్థానికి ఈయనే వినమ్రం అండి. నిజంగా వినమ్రత నమ్రత అనే ఆయనకి పర్యాయ పదం. ఎందుకంటే మా కాలం నుంచి ఇప్పుడు కూడా వేణపిల్ల హై స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా అంతే వినమ్రంగా ఎటువంటి పరిస్థితులను కోపడ్డం కానీ చిరాకు పడడం కానీ విసుగు చెందడం కానీ లేకుండా ఒకే ఒక్కడే ఇప్పుడు అన్ని తలుపులేసుకుని గేటేసుకుని వెళ్ళేటటువంటి వ్యక్తి శ్రీ వెంకటేశ్వరులు గారు. ఆయనకి వినమ్రంగా వినమ్రమైనటువంటి వ్యక్తి ఆచరిస్తూ గౌరవిస్తూ తన పని తను చేసిపోయే శ్రీ వెంకటేశ్వరులు గారికి మా బ్యాచ్ తరఫున హృదయపూర్వక అభినందన వందనములు అందిన గుర్తుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఆయనకి మా బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, ముగ్గురు మాకు నాలుగు స్తంభాల ప్రజెంట్ త్రిమూర్తులనే ఆయన కూడా మన ముందున్నారు. త్రిమూర్తుల్లాగా ముగ్గురు కూడా ఒకేసారి సన్మానం చేయవలసిందిగా మన బ్యాచ్ నుంచి మా సహోదరులు శ్రీ మేడిశెట్టి మార్జీ గారిని, లేకపోతే ఆత్తూరు శారదాకృష్ణ గారిని, కసిరెడ్డి ఏసరాంబాబు గారిని, కేసరాంబాబు గారిని, లేకపోతే ముసిని శ్రీనివాసరావు గారిని, మట్టపర్తి సూర్య బాల గోపాలకృష్ణ గారిని. చెట్ల కింద రెవెంజ్ చెట్ల కింద నచ్చిన మిత్రులతో కలిసి తినడం మరపు రానిది. నూతి పళ్ళెంలో స్నేహితురాళ్ళు కడిగే బాక్సుల గోళ, నూతి పళ్ళెంలో స్నేహితురాళ్ళు కడిగే బాక్సుల గోళ, కాలువ రేగలో స్నేహితులు కడిగే బాక్సుల గోళ మరపు రానిది. నీలం టోపీ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ఉండే రేనాల్ 045 ఏలిన రోజులు మరపు రానివి. నీలం టోపీ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ఉండే రేనాల్ 045 పెన్ను ఏలిన రోజులు మరపు రానివి. రప్పు కోసం పుస్తకాలాట ఆడిన గుర్తు మరపు రానిది. టీచర్ ధనియాలు కాదురా రేనియా అంటే సార్ నా పేరు ధనియాలే అని అన్న మరపు రానిది. రూమ్ రూమ్కి పావురాయి చక్రాలు బల్లలపై అవి వేసే రెట్టలు ఎప్పటికీ కూడా మరపు రానివి. చెంపల నుండి కారిన కొబ్బరి నూనె, పుస్తకాలపై పడిన డాగులు, చూసి టీచర్లకు పెట్టిన గుర్తులు మరపు రానివి. చెంపల నుండి కారిన కొబ్బరి నూనె, పుస్తకాల నుండి పడిన డాగులు, చూసి టీచర్లు తీసిన గుర్తులు మరపు రానివి, ఇప్పటికీ మరపు రానివి. ఏమీ తెలియని అయోమయ మధుర క్షణాలే 5 సంవత్సరాల ఘనమైన గతం మరువలే మరవలే ఎప్పటికీ మరువు.
ఉంటాయి.